నమస్కారం. మనం ఈరోజు ఈ జపనీస్ భాషని మొత్తం అంటే బేసిక్స్ని రీక్యాప్ చేసుకోవడానికి కొన్ని పాఠాలు నేను చెప్పదలుచుకున్నాను. సో అంటే మీరు జపనీస్ బేసిక్స్ N5 ఎగ్జామ్ రాసే ముందు ఈ రీక్యాప్ వీడియోస్ అన్ని చూసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది రైటర్. సో అందులో మొదటిగా, సో ఈ ఫస్ట్ వీడియో మేబీ ఈ వీడియోలు కూడా ఒక 20-25 ఉండొచ్చు. సో ఇందులో ఫస్ట్ది ప్రశ్నించడం ఎలా, సో హౌ టు క్వశ్చన్ ఫర్ ఇంటరాగేటివ్స్. సో దీని గురించి మీకు ఈ లెసన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి తెలుసు, మనకి తెలుగులో ప్రశ్నలు ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏది, ఎలా, ఎన్ని, ఎందుకు, ఎంత, సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్ని జపనీస్లో ఎలా అడుగుతారు అనేది మనము ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిగా మనం ఫస్ట్ది దారే దొనాత. దారే లేదా దొనాత అంటే ఎవరు. దారే దొనాత అంటే ఎవరు. దారే కానీ దొనాత కానీ అంటే ఎవరు. దారే దేశకా లేకపోతే దొనాత దేశకా అని అంట అడిగితే ఎవరు వారు అని అడిగినట్టు. తర్వాత నెక్స్ట్ దొచ్చి, దొచ్చి లేకపోతే దొచిరా. సో దొచ్చి కానీ దొచిరా కానీ ఈ రెండు మనకి ఏది అంటే రెండిట్లో ఏది అని అడగడానికి ఉపయోగిస్తాం. దొచ్చి లేదా దొచిరా. తర్వాత వచ్చేసేసి దోకో, దోకో కానీ దొచిరా. సో దోకో కానీ దొచిరా కానీ ఈ రెండింటికి ఎక్కడ అని వస్తుంది. ఎక్కడ లేదా ఏ చోటు, సో ఏదైనా వాడచ్చు. సో దొచిరా మీకు ముందు దాంట్లో రెండింటిలో ఏది అనడానికి వచ్చింది, ఇక్కడ కూడా దొచిరా అంటే ఏ చోటు లేకపోతే ఎక్కడ అని వస్తుంది. దోకో దొచిరా. సో నెక్స్ట్ దోరే, దోరే అంటే ఏది. దోరే అంటే ఏది. సో అక్కడ దొచ్చిరా కానీ దొచ్చిలో రెండిట్లో ఏది అనడానికి మనం దొచ్చి లేకపోతే దొచిరా అని వాడతాము. అదే మీకు ఇక్కడ ఉన్న అన్నిటిలోంచి ఏది అనడానికి దొరే, దొరే దశ అని అంటే ఇటన్నిటిలోంచి ఏది అని అర్థం. తర్వాత వచ్చేసి ఇత్సు, ఇత్సు, ఇత్సు అంటే ఎప్పుడు. సో మీరు ఏ రోజు లేకపోతే ఎన్ని గంటలకి లేకపోతే ఏ సంవత్సరం అయినది వాడటానికి ఇత్సు అని వాడచ్చు అనమాట. సో ఏ డేటు అయితే ఏ టైము వీటన్నిటికీ ఇత్సు అని వాడచ్చు. ఇత్సు అంటే ఎప్పుడు. తర్వాత దోషితే, దోషితే అంటే ఎందుకు. దోషితే అంటే ఎందుకు, దోషితే. తర్వాత నాని ఆర్ నాన్, నాన్ దేశకా అని వాడితే ఏమిటి అని. నాని కానీ నాన్ అంటే ఏమిటి. తర్వాత ఇకురా, ఇకురా అంటే ఎంత, అంటే దీని విలువ ఎంత, అయితే ఎంత అయింది. సో ఎంత అని అడగడానికి ఇకురా అని అడుగుతాను అనమాట. సో డబ్బులు, మెయిన్గా డబ్బులు ఎంత అయినాయి అని అడగడానికి ఇకురా అని అడుగుతాను అనమాట. తర్వాత వచ్చేసేసి దో, దో, దో అంటే ఎలా. దో అంటే దో తెస్కా అంటే ఎలా, అంటే హౌ టు మేక్, ఎలా చెయ్యాలి అనే దానికి దో అని వాడతాను. దో అంటే హౌ. సో దో ఉ అనేది, సో దాన్ని మనం తెలుగులో దో అని పలకవచ్చు. దో అంటే ఎలా. తర్వాత ఇకుత్సు, ఇకుత్సు అంటే
ఎన్ని ఇకుత్సు అంటే ఎన్ని, ఇకుత్సు అంటే ఎన్ని, దోన్నా దోన్నా అంటే ఎటువంటి, దోన్నా అంటే ఎటువంటి, దోనో గురాయ్ దోనో గురాయ్ అంటే ఎంత, అంటే దోనో గురాయ్ అంటే ఎంత దూరం కానీ ఎంత సమయం కానీ ఒక ఎంత పెద్దది ఎంత బరువు, సో దోనో గురాయ్ అంటే ఎంత ఉండొచ్చు అని మనం అడుగుతాం కదా అది, సో దోనో గురాయ్ అంటే ఎంత దూరం కానీ ఎంత, సో ఎంత పెద్దది ఆర్ ఎంత పెద్దది వీటన్నిటికి మనం దోనో గురాయ్ అని వాడతాం అన్నమాట. దోనో గురాయ్ మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఇందులో దారే దొనత, దారే లేదా దొనత అంటే ఎవరు అంటే హూ, ఇంగ్లీష్లో మనం హూ అంటాం అనమాట. దారే కానీ దొనత కానీ అంటే హూ అని వస్తుంది. దొచ్చి ఆర్ దొచ్చిరా అంటే వచ్చువాన్. దోకో దొచ్చిరా అంటే ఎక్కడ, వేర్. దోకో దొచ్చిరా అంటే ఎక్కడ, వేర్. దోరే దోరే అంటే ఏది, దోరే అంటే వచ్చివాన్, దోరే అంటే వచ్చి. ఇట్స్, ఇట్స్ అంటే ఎప్పుడు అంటే వెన్, ఇట్స్ అంటే వెన్. దోషితే దోషితే అంటే వై ఎందుకు, వై దోషితే అంటే వై ఎందుకు. నాని నాని అంటే ఏమిటి, వాట్. ఇకురా ఇకురా అంటే ఎంత, హౌ మచ్. దో దో అంటే ఎలా, హౌ. ఇకుత్సు ఇకుత్సు అంటే ఎన్ని, సో హౌ మెనీ, ఇకుత్సు అంటే హౌ మెనీ. దొన్నా దొన్నా అంటే ఎటువంటి, వాట్ కైండ్ ఆఫ్, దొన్నా అంటే వాట్ కైండ్ ఆఫ్. దోనో గురాయ్ అంటే దోనో గురాయ్, దోనో గురాయ్ అంటే హౌ లాంగ్, హౌ మచ్ ఆర్ హౌ బిగ్. సో వీటన్నిటికి దోనో గురాయ్ అని వాడతాం అన్నమాట. సో ఇంతటితో మనం జపనీస్లో ప్రశ్నించడం ఎలా అనేది నేర్చుకున్నాం. సో ఇంతటితో సెలవు, నెక్స్ట్ మనకి ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.